మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వరంగల్ లోక్సభ స్థానాన్ని కడియం కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నది. ఇక ఏఐసిసి అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఈ టికెట్ను స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరికి ఇవ్వాలా, లేక ఆయన కుమార్తె కడియం కావ్యకి ఇవ్వాలా అనే చర్చ మొదలైంది. వారిద్దరూ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ స్ట్రాటజీ విభాగం ఫ్లాష్ సర్వే నిర్వహించింది. ఇందులో కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం ద్వారా గెలుపు ఖాయమనే అభిప్రాయం వెల్లడైంది. కడియం కావ్యకు ఇచ్చినట్లయితే గ్యారంటీగా గెలుస్తారనే విశ్వాసం ఫ్లాష్ సర్వేలో వెల్లడి కాలేదు. ఈ పరిణామాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆలోచనలో పడింది. ఇప్పుడు టికెట్ తండ్రికి ఇవ్వాలా లేక కూతురికి ఇవ్వాలా అనే చర్చ మొదలైంది. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఆదివారం జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో చర్చించిన తర్వాత టికెట్ విషయం ఫైనల్ కానున్నది. కడియం శ్రీహరిని బరిలోకి దించితే గెలుపు ఈజీ మాత్రమే కాక ఖచ్చితంగా ఓటర్లు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని ఫ్లాష్ సర్వేలో తేలడంతో పిసిసి కీలక నేతలు సైతం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి కావ్యను పోటీ చేయించాలని పార్టీ భావించినా ఆమెకు ప్రజలతో నేరుగా పరిచయాలు లేకపోవడం కారణంగా ప్రధాన ప్రత్యర్థికే ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. కడియం శ్రీహరి ప్రస్తుతం బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచినందున ఆయనను కాంగ్రెస్ తరపున ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే నైతికంగా లీగల్గా వచ్చే ఇబ్బందులను కూడా పార్టీ పరిశీలిస్తూ ఉన్నది. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ను కాంగ్రెస్లో చేర్చుకొని సికింద్రాబాద్ ఎంపీగా ప్రకటించినందున సొంత పార్టీలోనూ విమర్శలు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎంపీగా పోటీ చేయడం సమంజసంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ను కలిసి దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఇంకోవైపు ఆయనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ లీడర్లు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఒకవైపు నైతికంగా, మరోవైపు లీగల్గా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందేమోనని ఉద్దేశంతో ఆయన చేత రాజీనామా చేయించాలనే అభిప్రాయాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కానీ కడియం కావ్యకే టికెట్ ఇచ్చేలా ఇప్పటికే హామీ ఇచ్చినందున ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తే కడియం శ్రీహరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతున్నది. బీఆర్ఎస్ నుండి విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరిందే తన కుమార్తె కావ్య రాజకీయ భవిష్యత్తు కోసం అనే వాదన కూడా శ్రీహరి నుంచి వినిపిస్తున్నది. ఇదే విషయం శనివారం సాయంత్రం మీడియాతోనూ మాట్లాడారు. మరోవైపు కడియం కావ్య సైతం వరంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని, పార్లమెంటుకు పంపాలని రిక్వెస్ట్ చేశారు. తండ్రి కూతురి మాటల ప్రకారం వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకే వస్తుందనే అభిప్రాయం వెల్లడైంది. కానీ ఫ్లాష్ సర్వే ఫలితం మరో రకంగా ఉండడంతో ఇప్పుడు అభ్యర్థిని ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది. కూతురికి టికెట్ ఇచ్చినా తండ్రి గెలిపించుకుంటారనే నమ్మకం ఒకవైపు ఉన్నప్పటికీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనే అనుమానము వెంటాడుతున్నది. దీంతో ఎమ్మెల్యేగా కడియం చేత రాజీనామా చేయించి ఎంపీ అవకాశం ఆయనకు ఇవ్వడమా లేక ఆయన కూతురికే ఇవ్వడమా అనేది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనున్నది. ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీసులో ఆదివారం సాయంత్రం జరిగే సమావేశం అనంతరం సస్పెన్షన్కు తెరపడనున్నది.